కొత్త పెన్షన్లు మళ్ళా నమోదు కార్యక్రమం జరగడంలో ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాల్సి వస్తే నాకన్నా చక్కగా మీరే బాబు బహుశా చెప్తారు. ఎప్పుడూ చూడని విషయాలు చూస్తూ ఉన్నాం. ఈ 5 నెలల కాలంలో దాదాపుగా 100 మంది, దాదాపుగా 91 మంది కరెక్ట్గా నెంబర్ చెప్పాలనంటే మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు 5 నెలలకే, అందులో 7 మంది చనిపోవడం కేవలం 5 నెలలు. ఎలాంటి దారుణమైన ఘటన జరుగుతూ ఉన్నాయనంటే సాక్షాత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు. తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు. నేరస్తుడు ఎవరు అనంటే టీడీపీ నాయకుడే రౌడీ షీటర్, కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనుంగ అనుచరుడు. చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిన ఫోటోలు కండువా కప్పుతూ. బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం. 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీసింది. పట్టించుకునే నాతుడు లేడు. శ్రీకాకుళంలో 2 బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వాళ్ళు ఎవరు అనంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు. బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాటలాడడం.